हेलो फ्रेंड्स, दिस इज वंशी, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, इवाल्टि वीडियो लो नेनु मीकु मी फोन नि पर्सनलाइज चेसुकोवडानिकि यूज अयेटटुवंटि 5 बेस्ट ऐप्स गुरिंचि चेप्पोतानु। फ्रेंड्स, अंतकु मुंदु ई चैनल कि एवरैना कोत्तगा वच्चुंटे तप्पकुंडा मन चैनल नि सब्स्क्राइब चेसुकोंडि। लेट्स गेट इंटू द वीडियो। सो फ्रेंड्स, इवाल्टि वीडियो लो मन फस्ट डिस्कस ऐप AOD नोटिफाई। फ्रेंड्स, ऐप वाल यूजे मन के नोटिफिकेशन वे पैन कैमरा दर नाच दर लाइट अने ग्लो फ्रेंड्स ऐप दीन स्पेशालिटी एंटे मन नोटिफिकेशन लाइट अने मन इष्ट कलर तो मॉडिफाई चेसुकोवच्चु। इप्पुडु चूसारंटे पैन ब्लू कलर लो लाइट अनेदी ग्लो अवुतुंदि, कावालंटे मनं ग्रीन कलर सेट चेसुकोवच्चु लेदा वैट कलर सेट चेसुकोवच्चु। नाकु इष्टमैन ग्रीन काबट्टि ग्रीन पेट्टुकुंटुन्नानु। सो फ्रेंड्स, ई विधंगा मनं नोटिफिकेशन लाइट अनेदी सेट चेसुकोवच्चु। अंड फ्रेंड्स, दीनिलो इंको ऑप्शन एंटंटे मनं आ नोटिफिकेशन लाइट अनेदी एंत सेपु ग्लो अवालनि कूडा सेट चेसुकोवच्चु। 5 seconds, 10, 30 seconds, 10 seconds, अला मन इष्टं वच्चिनट्टु सेट चेसुकोवच्चु। नेनु 5 seconds सेट चेसुकुन्नानु फ्रेंड्स। सो ई विधंगा मनकि ई याप चाला यूजफुल गा उंटुंदि। ఇవాల్టి వీడియోలో మనకు సెకండ్ నేను చూపించబోయే యాప్ ఏంటంటే ట్యాపెట్. ఈ ట్యాపెట్ అనే యాప్ దేనికి యూజ్ అవుతుందంటే వాల్ పేపర్స్ని యునిక్ వేలో సెట్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, మనకి బయట మామూలుగా ప్లే స్టోర్లో వాల్ పేపర్స్ కోసం మల్టిపుల్ యాప్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఈ యాప్ నేను చెప్పడానికి కారణం ఏంటంటే మీరు వెరైటీ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్, గ్రాఫిక్స్, డిజైన్స్ చాలా ఉంటాయి. ఈ ఇలాంటివి మీరు ఇప్పుడు దాకా చూసి ఉంటారు. ఒకసారి మీరు వాల్ పేపర్కి అప్లై చేశారంటే బ్యూటిఫుల్గా ఉంటాయి, చాలా బెటర్ లుక్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను, నాకు ఈ వాల్ పేపర్ అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో నేను దీన్ని చూపిస్తున్నాను. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే దీని కలర్ కూడా మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను చూస్తున్నాను, నాకు దీనికి బ్లాక్ కలర్ సెట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. సో నేను బ్లాక్ కలర్ అనేది ఇస్తాను. ఓకే, ఈ బ్లూ కలర్ అనేది ఇచ్చాను. చూసారా మీకు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు దీన్ని నేను వాల్ పేపర్గా సెట్ చేసేస్తాను. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి వాల్ పేపర్ అనేది సెట్ అవుతుంది, సెట్ అయిపోయింది. ఇప్పుడు చూసారా ఫోన్ అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఈ విధంగా మనకి ఎటువంటి యాప్లో దొరకనటువంటి వాల్ పేపర్స్ అనేవి మనకి ఈ ట్యాపెట్ యాప్లో దొరుకుతాయి. ఫ్రెండ్స్, ఇదే కాకపోతే మీరు చాలా ప్యాటర్న్స్ అనేవి మీకు అవైలబుల్ ఉంటాయి. చూసుకోండి, మల్టిపుల్ ప్యాటర్న్స్ మీకు నచ్చింది సెట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను చూపించబోయే థర్డ్ యాప్ ఏంటంటే విజెటోపియా. విజెటోపియా వల్ల యూజెస్ ఏంటంటే మనం మామూలుగా ఫోన్లో ఇన్బిల్ట్ విడ్జెట్స్ అనేవి చాలా ఇస్తాడు. ఆ విడ్జెట్స్ అనేవి బేసిక్గా ఉంటాయి, 1-2 ఉంటాయి. ఈ విజెటోపియా ఏం చేస్తుందంటే చూసారా, అంటే కలర్ఫుల్గా, అంటే బాగా మీ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి ఈ విజెటోపియా యాప్ అనేది 100% ఇస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో విడ్జెట్స్ అనేవి. ఇప్పుడు నేను మీకు ఒక విడ్జెట్ సెట్ చేసి చూపిస్తాను. ఈ వీడియో సెట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మీరు చూడండి. ఓకే, పర్మిషన్ అనేది అడుగుతుంది, ఇగ్నోర్ చేసేయండి. ఓకే, నేను ఇప్పుడు ఓకే సెట్ విడ్జెట్ ప్రెస్ చేయండి. విడ్జెట్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి. మీరు ఇక్కడ చూసారంటే మనకి విడ్జెట్ అనేది సెట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ విడ్జెట్ అంటే. నేను ఈ విడ్జెటోపియా యాప్లోనే నేను ఇక్కడ చూసానంటే May 1 ఉంది కదా, ఈ విడ్జెట్ను కూడా నేను ఈ యాప్ నుండి సెట్ చేశాను. ఫ్రెండ్స్, చూసారా ఎంత కలర్ఫుల్గా ఫోన్కి ఎంత లుక్ వచ్చేస్తుందో. ఒకసారి మీరు వాడారంటే మీకు కూడా అర్థమైపోతుంది మీ ఫోన్ ఎంత బాగా మీరు కస్టమైజ్ చేసుకోగలరు అనేసి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు చూసారంటే ప్రీమియం లేనివన్నీ మీరు మీకు నచ్చినట్లుగా మీకు మీ టేస్ట్ బట్టి మీరు సెట్ చేసుకోండి. ప్రీమియం ఉన్నాయి కావాలంటే ప్రీమియం వర్షన్ బై చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు చూపించబోయే 4th యాప్ ఏంటంటే స్క్రీనీ. స్క్రీనీ యాప్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈ యాప్లో మీకు ఫోన్ ఒక హోమ్ స్క్రీన్ ఉంది కదా, హోమ్ స్క్రీన్ సెటప్స్ అనేవి మీకు ఇందులో అవైలబుల్గా ఉంటాయి. సెటప్ అని ఎందుకన్నానంటే హోమ్ స్క్రీన్ మీద మనకి ఏమేమి ఉంటాయి, వాల్ పేపర్ కనపడుతుంది, యాప్స్ కనపడుతుంది, విడ్జెట్స్ కనపడతాయి. ఈ మూడు కలిపేసి సెటప్ అంటాం. ఈ సెటప్స్ అనేవి మనకి ఈ స్క్రీన్ యాప్లో ప్రీలోడెడ్గా వచ్చేస్తాయి. ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఇక్కడ అమోల్డ్ ఉంది కదా, కేటగిరీస్ ఉన్నాయి, మీకు కావాల్సిన కేటగిరీ చూసుకోండి. నాది అమోల్డ్ స్క్రీన్ కాబట్టి నేను అమోల్డ్ ప్రెస్ చేస్తాను. ఇక్కడ అమోల్డ్లో చూసుకున్నట్లయితే మీకు చూసారా మీకు చాలా సెటప్స్ అనేవి ఉన్నాయి. నేను ఇప్పుడు ఈ సెటప్ మీద ప్రెస్ చేస్తున్నాను. ఈ సెటప్లో మనకి చూసారంటే ఐకాన్స్ ఉన్నాయి, వెనకల వాల్ పేపర్ ఉన్నది, విడ్జెట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు కింద నుండి పైకి డ్రాగ్ చేశారంటే చూసారా మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇందులో ఐకాన్స్ ఉంది, విడ్జెట్ ఉంది. మనకి అంటే ఆ సెటప్లో మనకి పైన ఏమేమి కనపడుతున్నాయో సేమ్ డిట్టో అలాగే రావాలంటే కింద ఉన్న ఐకాన్స్, విడ్జెట్స్ ఇవన్నీ ప్రెస్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి.
నాకు అవన్నీ అవసరం లేదు, ఓన్లీ వెనకాల ఉన్న స్టార్స్ వాల్పేపర్ మాత్రమే కావాలి కాబట్టి నేను సెట్ చేసి నొక్కాను. సెట్ చేసి నొక్కిన తర్వాత చూసారంటే దీని మీద ప్రెస్ చేస్తే నేను హోమ్ స్క్రీన్ వాల్పేపర్గా సెట్ చేసేసుకుంటున్నాను. సో నాకు సెటప్ మొత్తం అవసరం లేదు, ఓన్లీ వాల్పేపరే కావాలి. సో నేను అది ప్రెస్ చేశాను, చూసారంటే మనకు వాల్పేపర్ చేంజ్ అయిపోయింది. సో ఇలాగ సెటప్స్ అనేవి, మల్టిపుల్ సెటప్స్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. దీనిలో మెయిన్గా స్పెషాలిటీ ఏంటంటే, హోమ్లోకి వెళ్ళండి ఒకసారి, మీరు చూసారంటే కేటగిరీస్ ఉంటాయి ఫ్రెండ్స్. నాకు ఈ కేటగిరీస్ అనేది చాలా యూస్ఫుల్గా అనిపించింది, ఎందుకంటే మనకి ఒక్కొక్కరికి ఒక్కోటి టేస్ట్ ఉంటుంది. కలర్ఫుల్గా నచ్చేది వాళ్ళకు ఉంటారు, కొంతమందికి డిజైన్స్ కావాలంటారు, కొంతమంది ఏమో సూపర్ హీరోస్ కానీ కార్టూన్స్ కానీ ఇలా రకరకాల ఇష్టపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి కోసం కేటగిరీస్ కూడా ఇచ్చారు. ఈ సెటప్స్ చాలా యూస్ఫుల్ ఉంటాయి ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా ఇష్టపడతారు. సో ఫ్రెండ్స్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను చెప్పబోయే యాప్ ఏంటంటే ట్రూపిక్స్. ట్రూపిక్స్ కూడా ఇందాకటి యాప్ లాగే ఉంటుంది, ఏది స్క్రీన్ లాగే ఉంటుంది. ఇందులో కూడా మనకి హోమ్ స్క్రీన్ సెటప్స్ అనేవి ఉంటాయి. కాకపోతే నేను ఇది స్పెషల్గా ఎందుకు చెప్తున్నానంటే, యాడ్స్ అనేవి ఉండవు, ప్రీమియం కూడా ఏమీ ఉండదు, అన్నీ మనకి చాలా ఫ్రీగా దొరుకుతాయి ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు చూసారంటే, చూసారా మీకు సెటప్స్ అనేవి మల్టిపుల్ సెటప్స్ అనేవి మీరు చూడగలరు ఇక్కడ. మీకు ఏ సెటప్ కావాలంటే ఆ సెటప్ మీద ప్రెస్ చేయండి, మీకు నచ్చిన సెటప్ మీద. నాకు ఈ సెటప్ బాగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, ఈ సెటప్ మేము ప్రెస్ చేశాను. ఈ సెటప్లో మనకి ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ మనకు క్లియర్గా చూపిస్తున్నాడు. ఇక్కడ వీళ్ళు చూపించేటట్టు క్లియర్గా మనకి ఈ హోమ్ స్క్రీన్ అనేది మన ఫోన్లో సెట్ అవ్వాలంటే మనకి కావాల్సినవి ఏంటంటే, నోవా లాంచర్ అనే యాప్ కావాలి, క్యాండీ కార్న్స్ ఐకాన్స్ అనే యాప్ కావాలి, ఆర్నెట్, KWJT అనే ఈ మూడు యాప్స్ అనేవి ఉంటే మనకు పైన కనపడుతున్నటువంటి హోమ్ స్క్రీన్ అనేది మనం సెట్ చేసుకోగలం. అలా కాదు, నాకు ఓన్లీ వాల్పేపరే కావాలి అనుకుంటే ఈ ఆప్షన్ ప్రెస్ చేస్తే మనకి వాల్పేపర్ అనేది లోడ్ అయిపోతుంది. లోడ్ అయిన తర్వాత మనం వాల్పేపర్ అనేది సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకి వాల్పేపర్ అనేది లోడ్ అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న దాని మీద ట్యాప్ చేస్తే మనకి వాల్పేపర్ అనేది ఎలా సెట్ చేయాలని అడుగుతుంది. నేను హోమ్ స్క్రీన్ సెట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మనకి ఓన్లీ వాల్పేపర్ మాత్రమే సెట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు చూసారంటే వాల్పేపర్ చేంజ్ అయిపోయింది. మనకి ఫుల్ సెటప్ కావాలంటే మనం ఈ వాళ్ళు చూపించినటువంటి 3 యాప్స్ని డౌన్లోడ్ చేసుకుంటే పైన ఉన్నటువంటి కంప్లీట్ సెటప్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇలా సెటప్స్ అనేవి వీడు మనకి ప్రీలోడెడ్గా ఇచ్చేస్తాడు, మనకు నచ్చింది చెక్ చేసుకొని ఇష్టం వచ్చింది పెట్టేసుకోవచ్చు. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ 5 యాప్స్లో మీకు నచ్చింది ఏదో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నుండి ఎగ్జిట్ అయ్యే ముందు తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.